నమస్కారము ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా వృశ్చిక రాశి యొక్క గోచార ఫలాలు తెలుసుకుందాం ఈ వృశ్చిక వారి యొక్క గోచార ఫలాలు మాఘమాసంలో చేరేటువంటి శుద్ధ ఏకాదశి తిథి నుండి మాఘమాసంలో చేరేటువంటి బహుళ దశమి తిథి వరకు కూడా ఈ ఫలితాలు ఉంటాయి మనం వృశ్చిక రాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి విశాఖ నక్షత్రంలో నాలుగవ పాదము అనురాధ నక్షత్రంలో మొత్తము నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలో మొత్తం నాలుగు పాదాలు కలిపి వృశ్చిక రాశికి చెందుతారు ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి ఈ సందర్భంలో గ్రహాల యొక్క గోచార ఏదైతే ఉంటుందో సంచారాలు ఉంటుంటాయో అవి కూడా తెలుసుకోవాలి ఖచ్చితంగా మనం ఎందుకంటే గ్రహాల యొక్క సంచారం గోచారంలో చాలా ప్రముఖమైనటువంటి పాత్రను మనకు అందిస్తూ ఉంటుంది వృశ్చిక రాశి కాబట్టి వృశ్చిక రాశికి పన్నెండవ రాశి అయినటువంటి వ్యయభావం అయినటువంటి పన్నెండవ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తూ ఉంటుంది తులారాశిలో ఇక వృశ్చిక రాశి నుండి ద్వితీయ స్థానమైనటువంటి ధనుస్సు రాశిలో రెండవ స్థానంలో ఫిబ్రవరి ఏడవ తేదీ వరకు కూడా బుధుడు సంచరించి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి కూడా మూడవ స్థానమైనటువంటి కుంభరాశిలో ఈ బుధుడు సంచారాన్ని కొనసాగిస్తాడు ఇక సూర్యగ్రహము అంటే రవిగ్రహము ఫిబ్రవరి పదమూడవ తేదీ వరకు కూడా ఈ వృశ్చిక రాశి నుండి మూడవ స్థానమైనటువంటి మకర రాశిలో సంచరించి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ నుండి నాలుగవ స్థానమైనటువంటి కుంభరాశిలోకి మారిపోతాడు ఇక శనిగ్రహము మరియు శుక్రగ్రహాలు ఇద్దరు కూడా మీ రాశి నుండి నాలుగవ స్థానమైనటువంటి కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాయి గురుగ్రహము మీ వృశ్చిక రాశి నుండి ఐదవ రాశి అయినటువంటి మీనరాశిలో అలాగే రాహుగ్రహము వృశ్చిక రాశి నుండి ఆరవ స్థానమైనటువంటి మేషరాశిలో అలాగే కుజుడు ఏడవ స్థానమైనటువంటి వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటారు ఇక చంద్రుడు ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశి నుండి వృశ్చికం వరకు కూడా సంచారం కొనసాగిస్తూ ఉంటాడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే వృశ్చిక రాశివార్లకు ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ప్రతి విషయంలో కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకుంటూ ఉండాలి ఎందుకంటే వీరు కాస్త దూకుడు స్వభావంతో కనిపిస్తూ ఉంటారు నిశ్చలమైనటువంటి మనస్సుతో వ్యవహరిస్తూ ఉంటారు అలాగే తొందరగా ఫలితాలు రావాలని చెప్పేసి ఆవేశంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కోప ఆవేశాలతో కొంత ఆలోచనలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మంచి చెడులు ఏవైతే ఉంటాయో వాటిని నిర్ణయించేటటువంటి శక్తి కూడా మీకు భగవంతుడు ప్రసాదించి ఉంటాడు కాబట్టి ప్రతి విషయంలో ఆలోచనలు చేసి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా వృశ్చిక రాశి రాశివార్లు ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ధనం విషయంలో కాస్త హెచ్చు తగ్గులుగా ఉండబోతుంది నాలుగు రోజులు ధనాన్ని చూస్తుంటే కొద్ది రోజులు మళ్ళీ చేతిలో ధనం లేనటువంటి పరిస్థితి లేదా ఒకసారి ఆదాయం పెరుగుదల కనిపిస్తుంది ఇంకొకసారి తరుగుదల కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ప్రతి విషయంలో మీరు ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి ముఖ్యంగా శనైశ్వరుడు బుధుడు సూర్యగ్రహాల దృష్టులు ఏవైతే ఉంటుంటాయో అవి కాస్త మీకు ఇబ్బందిని కలిగించే సందర్భం కనిపిస్తుంది ముఖ్యంగా సౌకర్యాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సౌకర్యాలంటే మీరు ఉపయోగించేటటువంటి వాహనం కావచ్చు ఇంట్లో మీరు చూసేటటువంటి టీవీ కావచ్చు ఫ్రిడ్జ్ కావచ్చు ఏసీ కావచ్చు ల్యాప్టాప్ కావచ్చు కంప్యూటర్ కావచ్చు చివరికి మీరు వాడేటటువంటి పెన్ను కావచ్చు మీ ఏటీఎం కార్డు కావచ్చు ఏదైనా సరే ఒక వస్తువు ద్వారా మీరు ఆనందాన్ని పొందేటటువంటి ఒక వస్తువు ద్వారా మీరు సౌకర్యాన్ని పొందేటటువంటి ఏదైతే వస్తువు ఉంటుందో ఆ వస్తువుల్లో ఏదో ఒకటి మీకు ఇబ్బంది పెట్టబోతుంది కాబట్టి సౌకర్యాల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక అమ్మగారి యొక్క ఆరోగ్యంలో కూడా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి భూములు ఆస్తులు కొనుగోలు చేసే సందర్భంలో చాలా చాలా నైపుణ్యంతో తెలివితో వ్యవహరిస్తూ ఉండాలి మీరు కొనేటటువంటి భూములు చేసుకునేటటువంటి ఒప్పందాలు సరిగ్గా ఉన్నాయా లేవా అనేటటువంటి కొన్ని రకాల పద్ధతులను అవలంబిస్తూ మీరు వాటి నుండి ఇబ్బంది పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి అంతేకాకుండా అనవసరమైనటువంటి ప్రయాణాలు కూడా ఇబ్బందులకు దారితీస్తూ ఉంటుంది కుటుంబ పరమైనటువంటి సమస్యలు కూడా కొన్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి అంటే కుటుంబ సభ్యులు మీకు ఏదో ఒక సూచన చేసి ఉంటారు సలహా ఇచ్చి ఉంటూ ఉంటారు అవి మీరు పాటించకుండా నష్టపోతూ ఉంటే వారు కూడా చూసి బాధపడుతూ ఉంటారు లేదా వారికి అనుకూలంగా మీరు వ్యవహరించకపోయినా సరే అది సమస్యగా పరిణమిస్తూ ఉంటుంది కాబట్టి కుటుంబ సభ్యులతో అనుకూలంగా ఉండటం సోదర భావంతో స్నేహభావంతో వ్యవహరించటం సమస్యలు ఏవైనా ఉన్న ఉన్నట్లయితే దాచకుండా వారితో కష్టములను పంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తే సులభమైనటువంటి పద్ధతుల్లో అవన్నీ తొలగించేందుకు వారు ఉపాయం కూడా చెప్తూ ఉంటారు అంతేకాకుండా మీ సమస్యల పరిష్కారంలో వారు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఉత్తమ స్థితికి తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు ఇక వేరువేరు రూపాల్లో ఏవైతే సమస్యలు ఉంటుంటాయో ఆ సమస్యలను దగ్గర వ్యక్తులతో పంచుకొని ఆ బాధలను తగ్గించుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి గురుగ్రహం యొక్క ఏదైతే శుభదృష్టి ఉంటుందో ఈ శుభ దృష్టి వలన చక్కని అనుభూతులు కూడా ఏర్పడుతూ ఉంటాయి అదృష్టములు కూడా సంభవించే అవకాశాలు ఉంటాయి సమస్యలు త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి బాధలు కష్టాలు పెద్దదిగా మారకుండా ఉండేందుకు బుధగ్రహం మీకు అనుకూలం చేస్తూ ఉంటాడు మంచి సంతానాన్ని కలుగు చేస్తూ ఉంటాడు మంచి మంచి ఆలోచనలు మీ వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఇవ్వబోతూ ఉంటాడు కాబట్టి గురుగ్రహానికి మీరు కృతజ్ఞతగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి సామాజిక పరమైనటువంటి ఇబ్బందులు రాకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఎదుటి వారిని గౌరవ మర్యాదలతో సత్కరించే ప్రయత్నం చేస్తూ ఉండాలి దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి అధికారులతో చక్కని వాతావరణంలో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏవైతే మీకు అవసరమైనటువంటి పరిచయాలు ఉంటుంటాయో ఏవైతే అవసరమైనటువంటి ప్రయోజనాలు ఉంటుంటాయో వాటిని సాధించుకోవటంలో మీ యొక్క మనసు ఎప్పుడు కూడా కేంద్రీకృతమై ఉండేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఆధ్యాత్మికత ద్వారా మంచి శక్తిని పొందేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇక దృఢమైనటువంటి సంకల్పాలు కూడా సాధించుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని కొన్ని కీలకమైనటువంటి అంశాల్లో రాహుగ్రహం యొక్క దృష్టి వలన కష్టమైనటువంటి విషయాల గురించి ఆలోచనలు చేస్తుంటారు ప్రముఖమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు గౌరవాన్ని ఇచ్చిపెట్టేటటువంటి విధంగా ఈ గ్రహాలు మీకు అనుకూలమవుతూ ఉంటాయి అలాగే కొన్ని కొన్ని కార్యక్రమాల్లో ఎవరితో అయితే అనుమానంగా వ్యవహరిస్తుంటారు అసమానలతో వ్యవహరిస్తుంటారు అవన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి ఫలితాలను కూడా ఇస్తూ ఉంటారు కాబట్టి అందరితో కూడా కలుపుగోలుతో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎవరిని కూడా తక్కువ చూడటం లేదా ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని కలిస్తే ఒకరికి విలువ ఇవ్వటం ఒకరిని తక్కువగా చూడటం ఈ రకమైనటువంటి ప్రయత్నాలు మానుకుంటూ ఉండాలి అందరినీ కూడా సమానంగా చూడండి అందరినీ కూడా ఒకే రీతిలో మీరు ఆదరించేటటువంటి ప్రయత్నం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి ఇక బృహస్పతి గ్రహం యొక్క అనుకూలత వలన కొన్ని రకాల సమస్యలు కూడా దాటుకోగలుగుతారు ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో చక్కని శుభ ఫలితాలు ఉంటూ ఉంటాయి మీరు పనిచేసేటటువంటి వృత్తి స్థానంలో ఈ వృత్తులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా మీకు సానుకూలమవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయోజనాలతో కూడిన ఆర్థిక ప్రయోజనాలు కూడా మీరు సాధించుకునేందుకు అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి వృత్తి స్థానంలో చక్కని ప్రాధాన్యతతో కూడినటువంటి స్థానాలు కూడా మీరు పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి సంఘటనలు అనుకోనటువంటి ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు కూడా చోటు చేసుకుంటాయి మనస్సుకు బాధను కలిగించేటటువంటి చెడువార్తలు కూడా వినేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది బంధువర్గం వారిని కలుసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు బంధువర్గం వారికి మూలకంగా కాస్త సంతోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి కుటుంబ వాతావరణంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి కాబట్టి సంబంధ బాంధవ్యాలను ఖచ్చితంగా మీరు అందరితో కూడా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి ఉన్నటువంటి బంధుత్వ పరిచయాల కంటే కొత్త పరిచయాలు కూడా మీకు కలిసి రాబోతు ఉన్నాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చాలా చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించవలసినటువంటి అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి ఏమాత్రం కూడా కష్టపడేటటువంటి సందర్భం లేకున్నా లేదా పూర్తి చేయలేము అనేటటువంటి అనుమానం వచ్చినా సరే లేదా శక్తికి మించినటువంటి పని అయితే కనుక ఆ కార్యక్రమాన్ని అప్పటికి వాయిదా వేసి కొద్దిసేపైన తర్వాత ఒక రోజు రెండు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ వాటి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ లోపుగా సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టి ఆ కార్యక్రమాలు మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి అంతేకాకుండా భగవంతుని యొక్క అనుగ్రహం చేత మంచి కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది కార్యసిద్ధి శక్తిని మీరు సాధించుకోగలుగుతారు ముఖ్యంగా భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఈ వృశ్చిక రాశి వాళ్ళకు చాలా అనుకూలంగా ఉంటుంది సంపదను వృద్ధి చేసుకునేటటువంటి అవకాశాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏవైతే అనుకున్నటువంటి పనులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసుకోవటంలో ఈ ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా ప్రతి అంశంలో కనుక మీరు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆనందదాయకమైనటువంటి ఫలితాలు కూడా మీకు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి ముఖ్యంగా ప్రతి కార్యక్రమంలో కనుక ఆటంకాలుగా వస్తున్నట్లయితే మాత్రం మీరు మహాగణపతిని ఆరాధన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి సంకటహర స్తోత్ర పారాయణం చేసుకోవటం గణపతి పంచరత్న స్తోత్ర పారాయణం చేసుకోవటం స్వామివారికి మోదకాలు ఉండ్రాలు సమర్పణ చేసుకోవటం పేదవారికి అన్నదానం చేసుకోవటం అలాగే మొలక వచ్చినటువంటి పెసలు దానం చేయటం ఇవన్నీ కూడా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది కేతుగ్రహం యొక్క చెడు సంబంధమైనటువంటి దృష్టి భావాలను తగ్గించి వేస్తుంటారు కాబట్టి అందరూ కూడా ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వాళ్ళు మహాగణపతి ఆరాధన చేసుకునే ప్రయత్నం చేయండి ఇవి ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి ఫిబ్రవరి ఒకటవ తేదీ నుండి పదిహేనవ తేదీ వరకు కూడా గోచార ఫలాలు స్వస్తి